పుణ్యపూజ మన ఇంటిని సజీవంగా చేసుకునేందుకు. మన ఇంట్లో వాతావరణం అంతా సజీవంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో ఏం కనుక్కున్నారంటే, అది గాలిలోను ఇంకా వస్తువులపైన ఉండే ఒక రకమైన బ్యాక్టీరియాను కూడా హరించేస్తుందని. అంటువ్యాధులు లాంటి వాటిని అంతమొందించడంలో ఇది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ సంస్కృతిలో మీరు ఉండే గది వైశాల్యం ఇంకా అది ఏ ఆకారంలో ఉండాలన్న విషయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గది వైశాల్యం ఇంకా ఆకారం అనేవి ఒక విధంగా, ఒకవేళ బాగా గాలి వెలుతురు వచ్చే ప్రదేశం కాకపోతే, బాగా గాలి వెలుతురు రావడం అంటే రెండు పక్కలా తెరిచి ఉండి దాదాపుగా బయట వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంటే అది వేరే విషయం. కానీ చాలా ఇళ్లల్లో ఈ విధంగా ఉండదు. అందువల్ల గదికి ఉన్న భిన్నమైన ఆకారాలు ఇంకా పరిమాణాలు భిన్నమైన శక్తి రూపాలను ఉత్పన్నం చేస్తాయి. ఈ శక్తి రూపాలు గనుక బాగా బలపడితే అవి మీ మనోభావాలను మానసిక స్థితిని నిర్దేశించగలుగుతాయి. ఇది మీకు అనుకూలంగా ఉండొచ్చు లేదా ఆటంకంగా మారొచ్చు, మీరు కోరుకున్న దానికి భిన్నంగా. కొన్ని పదార్థాలు గంధం లేదా మనకు సాంబ్రాణి దొరుకుతుంది. ఇది చాలా శక్తివంతమైంది. ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా దీన్ని ఉపయోగిస్తారు. మొట్టమొదట అదే చేస్తారు. ఇప్పుడు ఇది గాలిలో ఇంకా వస్తువులపైన ఉన్న బ్యాక్టీరియాను కూడా నిర్మూలిస్తుందని తెలుసుకున్నారు. అందుకని ప్రత్యేకించి ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే అంతా సాంబ్రాణి వేస్తారు. వాతావరణం మీద ఇది ఎంతో శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది సువాసన కోసం మాత్రమే కాదు, గాలిని పరిశుద్ధం చేయడంలో ఇదొక భిన్నమైన పదార్థం. వాతావరణం అంతా చాలా సజీవంగా ఉండేలా చేస్తుంది. ప్రాథమికంగా ఎటువంటి కట్టడమైనా సరే దాన్ని మనం ఒకవేళ ఆరుబయట ఉంటే ఎలా ఉంటుందో అలా చేస్తుంది. కొద్దిగా సాంబ్రాణి వేస్తే చాలు, మీరు ఇంట్లోనే ఉన్నా సరే ఆరుబయట ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే అది స్థలాన్ని శుద్ధి చేస్తుంది. ప్రత్యేకించి ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు 11 నుంచి 12 రోజుల వరకు సాంబ్రాణి వెలిగిస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న గాలినంతా పూర్తిగా శుద్ధి చేయాలనుకుంటారు. అగరబత్తి వల్ల కొంత ప్రభావం ఉంటుంది, కానీ దాన్ని అతిగా వాడకండి. విచక్షణతో వాడుకుంటే మంచిది. కానీ ఈ రోజుల్లో అగరబత్తులు కూడా కెమికల్స్తో తయారు చేస్తున్నారు. అలాంటివి వెలిగించకపోతేనే ఉత్తమం. ఇప్పటికే మనకు వీధుల్లో, ఇండస్ట్రీల్లో, మీరు పనిచేస్తున్న ఫ్యాక్టరీల్లో ఇంకా ప్రతి ప్రదేశం ఎన్నో కెమికల్స్తో నిండిపోయి ఉన్నాయి. కనీసం మీ ఇంట్లో అయినా కెమికల్స్తో చేసిన అగరబత్తుల్ని వెలిగించకండి. Chemically made incense. ఎందుకంటే దాదాపుగా 70% లేదా 80% మార్కెట్లో దొరుకుతున్న అగరబత్తుల్లో కెమికల్స్ ఉంటున్నాయి. అందుకని మీరు వెలిగించే ముందర వాటిని ఒకసారి సరిచూసుకోండి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మీరు తలుపులు వేసి ఉన్న చోట కెమికల్స్ను కనుక వెలిగిస్తే దానివల్ల కలిగే దుష్ప్రభావం చాలా చాలా ఎక్కువ. అందుకని అది సహజమైన ధూపం లేదా కొన్ని రకాల నూనెలు, వంట నూనెలు, ఇవన్నీ వాతావరణంలో మార్పు తెస్తాయి. కొద్దిపాటి మార్పు, మీకు కనుక అలాంటి మార్పు అవసరమైతే ఇలాంటివి ఖచ్చితంగా సహాయపడతాయి. సాధారణంగా యోగ సంస్కృతిలో, యోగ శాస్త్రంలో మనం జీవితాన్ని పంచభూతాల కలయికగా చూస్తాం. భూమి, అగ్ని, నీరు, వాయువు ఇంకా ఆకాశం. వీటిలో అగ్ని ఈ జీవాన్ని రూపుదిద్దడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మనం అగ్నిని జీవాన్ని
ఉత్తేజపరచడంలో ఎంతో ముఖ్యమైన దానిగా పరిగణిస్తాం. అది ఒక్కటి మాత్రమే కాదు, ఐదు ముఖ్యమైనవే. కానీ మనం వేటినైనా నిర్మూలించాలనుకున్నప్పుడు అగ్ని చాలా ముఖ్యమైంది. ఇది అందులో భాగంగానే చేయాలి. అదేమిటంటే, మీ జీవితంలో ప్రతిరోజు మీరు ఒక నూనె దీపాన్ని వెలిగించి దాని సాన్నిధ్యంలో కొంతకాలం గడపాలి. ఎందుకంటే అది అక్కర్లేని ఎన్నో విషయాలను నిర్మూలించి మీ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. అంటువ్యాధుల్లాంటి వాటిని అంతమొందించడంలో ఇదెంతో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా గాలి వల్ల సోకేవైతే, ప్రత్యేకించి గాలితో సోకేవి దీపాన్ని వెలిగించడం ద్వారా నిర్మూలించుకోవచ్చు. మీ చుట్టుపక్కల ఎక్కడైనా మీకు దగ్గరలో ఒక దీపం వెలుగుతూ ఉండాలి. ఇది మీకు ఎన్నో అద్భుతాలను చేస్తుంది. దయచేసి మీరే ప్రయోగం చేసి చూడండి. మీరు నిద్రపోయేటప్పుడు మీ గదిలో మీకు ఒక సురక్షితమైన స్థలం దొరికితే, ఒక చిన్న దీపం పెట్టేందుకు స్థలం ఉంటే, అలా చేయగలిగితే అది మీలో ఎంతో తేడా తీసుకొస్తుంది. ఆ దీపం చుట్టుపక్కల ఉండడం వల్లే ఎంతో పెద్ద తేడా వస్తుంది. యోగశాస్త్రం దీన్ని ఎంతో చక్కగా స్థాపించింది. అంతేకాదు, మా అనుభవం వల్ల కూడా మాకు తెలుసు. చుట్టుపక్కల ఎక్కడైనా ఒక చిన్న అగ్ని ఉంటే, ఒక దీపం రూపంలో వెలుగుతూ ఉంటే, ప్రత్యేకించి మీకు ఒంట్లో అంతగా బాలేనప్పుడు అలా చేయడం చాలా చాలా ముఖ్యం. పుణ్యం అంటే ఏమిటో తెలుసా? మనం పుణ్యం పాపం అని వాడే మాటలకు దురదృష్టవశాత్తు కాలంతో పాటు వాటి అర్థాలే మారిపోయాయి. పుణ్యం ఇంకా పాపం అంటే, ఏ పనులైతే మీలో ఉత్తేజాన్ని తగ్గించడం లేదా మీలో సరికొత్త ఉత్తేజాన్ని నింపడం చేస్తాయో అవి. The effervescence of life within you or actions which move you towards the inertia of life. పుణ్యపూజ అనేది మీ ఇంటిని సజీవం చేసేందుకు. మీ ఇంట్లో స్థలం అంతా సజీవంగా ఉండాలి. ఒకవేళ మీ ఇంట్లో మీరు ప్రతి క్షణం ప్రేమతో కాంతితో వెలుగుతూ జీవిస్తూ ఉన్నట్లయితే, అలాంటప్పుడు పుణ్యపూజ అవసరం ఉండదు. కానీ ఈ రోజుల్లో చాలా పెద్ద పెద్ద ఇళ్ళు కడుతున్నారు. ఊరికే జీవించడం ద్వారా ఇలాంటి ఇళ్లను సజీవంగా ఉంచడం చాలా కష్టం. మీ ఇంట్లో ఒక గదే ఉండి ఎంతో ప్రేమతో ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉంటే అలాంటి ఇంటిని సజీవంగా నిలుపుకోవడం చాలా తేలిక. కానీ ఈ రోజుల్లో ఇల్లు అంటే 10-15 గదులు ఉంటున్నాయి. ఎవరికైనా సరే ఇదంతా సజీవంగా ఉంచాలంటే చాలా కష్టమే. అప్పుడప్పుడు దీన్ని ఉత్తేజితం చేయకపోతే, ఇంట్లోని కొన్ని ప్రదేశాలకు వెళ్తే అవి శ్మశానంలా అనిపిస్తాయి. అప్పుడప్పుడు పుణ్యపూజ చేస్తూ ఉంటే కనీసం సంవత్సరానికి ఒకసారి అది అన్నింటినీ ప్రజ్వలింపజేస్తుంది. మీ చుట్టూ ఉన్న స్థలం అంతా ఎంతో సజీవంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఇంటిని శక్తిమంతం చేసుకోవడమే పుణ్యపూజ. మీ ఇల్లంతా, మీ ఇంట్లోని ప్రతి భాగాన్ని అప్పుడు అది సజీవంగా శక్తిమంతంగా అనిపిస్తుంది.